అనుపమ ధ్రువపత్రం తప్పనిసరని లేని వారికి కూడా జాయినింగ్ లెటర్ ఇచ్చి మెరిట్ లిస్ట్ లో ఉన్న గిరిజన మహిళలకు అన్యాయం చేసిన డిసిహెచ్ఎస్ జూనియర్ అసిస్టెంట్ శంకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ స్థానిక నంద్యాల పద్మావతి నగర్ సర్కిల్ గిరిజన విద్యార్థి సమైక్య బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సమైక్య ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆ సంఘాల జిల్లా అధ్యక్షులు రవీంద్ర నాయక్ శివకృష్ణ యాదవ్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసిహెచ్ఎస్లో గత 15 సంవత్సరాలుగా నంద్యాలలోనే పనిచేస్తూ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల హాస్పిటల్కు సంబంధించిన పోస్టులను రిజర్వేషన్ల ప్రకారం పోస్టులు భర్తీ చేయకుండా తాను కూడా ఒక సొంత ఏజెన్సీని ఏర్పాటు చేసుకొని మొత్తం పోస్టులను ఏజెన్సీ తమ ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తూ అభ్యర్థులకు మోసం చేస్తూ కోట్లు దండుకుంటున్న నంద్యాల డిసిహెచ్ఎస్ జూనియర్ అసిస్టెంట్ శంకర్ రెడ్డి ఆస్తులపై వెంటనే సిబిసిఐడి విచారణ చేపట్టాలని గిరిజన విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు రవి నాయక్, బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ యాదవులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇదే శంకర్ రెడ్డి గతంలో జరిగిన స్టాఫ్ నర్సు పోస్టుల విషయంలో కూడా పోస్టులను అమ్ముకొని అవినీతి అక్రమాలకు పాల్పడినా కూడా ఏ ఒక్క అధికారి శంకర్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కావున జూనియర్ అసిస్టెంట్ శంకర్ రెడ్డిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంపంగి రామకృష్ణ, వెంకటనాయుడు, రవి నాయక్, ప్రతాప్ నాయక్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. అక్రమాలు పాల్పడిన శంకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి అతని ఆస్తులపై సిబిసిఐడి దాడులు నిర్వహించాలని విద్యార్థి విద్యా సంఘంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మెరిట్ లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నిజంగా 70% ఉన్న ఒక గిరిజన మహిళకు అన్యాయం చేసిన శంకర్ రెడ్డిని వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇతని పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీసీఎస్ఎస్టీ మైనారిటీ విద్యార్థి విద్య సమాఖ్య హెచ్చరిస్తున్నాం. 2 నెలల కిందట టాప్ నర్సు పోస్టులలో రాష్ట్రం ప్రభుత్వం నియమించి ఆ రోజు టాప్ నర్సు పోస్టులలో అక్రమాలకు పాల్పడినటువంటి శంకర్ రెడ్డిని ఇంతవరకు విధుల నుండి పంపించుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఏదైతే ఎఫ్ఎన్ఓ టాప్ నర్సు పోస్టులలో వెళ్తున్నారో దాంట్లో ఒక గిరిజన మహిళకు 70% మెరిట్ లిస్టులో ఉన్నా కానీ నువ్వు కేవలం మెరిట్ లిస్టులో కాదు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలనేసి ఆనాడు అన్నావు. ఈరోజు నువ్వు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకున్నా కానీ నువ్వు అపాయింట్మెంట్ లెటర్ ఏ విధంగా ఇస్తావు, అదేవిధంగా మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్లకు నువ్వు ఏ విధంగా అపాయింట్మెంట్ ఇస్తావు అనేసి ఇదే జూనియర్ అసిస్టెంట్ శంకర్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ లెటర్లు ఏ విధంగా ఇచ్చారు, ఇంత ఎప్పుడింతో సహా ఎక్కడ నిరూపించాలో మేము విద్యార్థి సంఘాలుగా నిరూపిస్తాము. ఎందుకంటే గతంలో మీరు ఎన్నో అక్రమాలకు పాల్పడి లక్షలు కోట్లు దండుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏ విధంగా మీరు దండుకున్నారు, అన్ని ప్రభుత్వం మీ ఇంటిపైన సోదాలు నిర్వహించాలనేసి సిబిసిఐడి నిర్వహించాలనేసి విద్యార్థి గిరిజన విద్యార్థి సమాఖ్యగా బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఒక దళిత అమ్మాయికి మీరు ఏ విధంగా అన్యాయం చేశారో మీ ద్వారానే ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా మేము అవసరమైతే సెక్రటరీ ప్రిన్సిపాల్ సెక్రటరీకి కానీ వెళ్తామనేసి గిరిజన విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేస్తాం.